25 ఇయర్స్ నాకు 47 ఆయనకి 47 27 లాగా కనపడుతున్నాడు తాత మహేష్ బాబు. తాత మరి సినిమాలో నాకు సినిమా తాత వస్తాడు కావచ్చు. మహేష్ బాబు సగం డైలాగ్ చెప్పింది కదా, మిగతా డైలాగ్ బాబు చెప్తే బాగోదు కాబట్టి తాత వచ్చి చెప్పాలని కోరుకుంటున్నా. ఫుల్ సాంగ్ అయితే నాకు తాత కనపడలే, ఇక నాకు కూడా వస్తుంది కొంచెం రేపు తాత గురించి సాంగ్ రాసుకుని వస్తే అప్పుడు అర్థం గట్టిగా. కుర్చీ మడత పెట్టి సాంగ్ అయితే చాలా బాగా అనిపించింది. రాజమండ్రి డైలాగ్స్ రాజమండ్రి వాడుచుకొని వచ్చినాయి స్టార్టింగ్ ఆ లిరిక్స్ వచ్చింది గుర్తెట్టుకో అంటున్నా. ట్రైలర్లో కూడా ఉన్నాయి చాలా బాగా అనిపించింది నాకైతే. నాకు తెలిసి సంక్రాంతి పండగకి అదే మా ఎవరు ప్రకాష్ రాజ్ ఏదో డైలాగ్ ఉంటుంది, ప్రతి సంక్రాంతికి అల్లుళ్ళు వస్తారు ఈ సంక్రాంతికి మొగుడు వచ్చాడని. సంక్రాంతికి బాబు మొగుడై కూర్చుంటాడు కావచ్చు ఎందుకంటే మళ్ళీ బాలయ్య బాబు సినిమా కూడా లేనట్టు సంక్రాంతికి. ఖచ్చితంగా సంక్రాంతికి మహేష్ బాబు అల్లుడు కాదు మొగుడులాగా వచ్చేసాడు. ఇక తాత అదృష్టం మరి నాకు తెలిసి ఇంకో 15 రోజులు కాదు పండగ అయిపోయేదాకా తాత మనకు దొరకడు. ఏదో ఒక వీడియోలో తాత గురించి మాట్లాడేసుకుని పెట్టేసుకోండి ఎందుకంటే సినిమా వీడియో రిలీజ్ అయ్యి బయటకు వచ్చేవరకు తాతను రానేరు. ఇంకా ఇంటర్వ్యూలు చాలా పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయి కదా, సో వాళ్ళు ఇంటర్వ్యూ చేసుకుంటున్నారు ఆయన గురించి తెలుసుకుంటున్నారు సినిమాలో ఎలా అనిపించింది అని చెప్పేసి. టోటల్గా సాంగ్ అయితే లిరిక్స్ బాగున్నాయి మ్యూజిక్ బాగా అనిపించింది ఎంటర్టైన్మెంటే కదా. మన బిగ్ బాస్ అయిపోయింది రచ్చ అయిపోయింది మర్చిపోయినాం కదా దాని గురించి మనం చర్చించుకొని మనం గొడవలు పెడుతూ మళ్ళీ చేసుకుంటున్నా. ఇక్కడిది అక్కడే సినిమాలు చూస్తాము ఆ గేట్ తర్వాత మర్చిపోతాం. ఈ సాంగ్ వచ్చేసింది సినిమా పండగ తర్వాత అయిపోతుంది పండగ వరకు రచ్చ ఉంటుంది ఆ తర్వాత మర్చిపోతారు అంతే. కుర్చీ మడత పెట్టి ఏం చేస్తారు కుర్చీ మడత పెట్టి ఏం చేస్తారు అని అంటే ఏం చేస్తారు అవి కుర్చీ కూర్చుంటావు కూర్చుంటావు కుర్చీ కుర్చీ తీసి మడత పెడతావు గోడ కానిస్తుంది అంటే సైడ్కి పడుకోబెడతావు కుర్చీ మడత పెట్టి ఏం చేస్తారు అవి ఏం చేస్తారు వాళ్ళ పని అది కదా. ఇప్పుడు నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు నీ యూట్యూబర్ నీకు వీడియోలు కావాలి నువ్వు తీసుకుంటున్నావు వాడికి ఏం పని ట్రోలింగ్ పని ట్రోలింగ్ చేసుకుంటున్నా వాడికి యూట్యూబ్ లో నీ కూతురు కానీ ఇట్లా తర్వాత ఏంది వాడు నాన్న అంటే ఎలా ఉంటుంది అన్నట్టు ప్రోత్సాహం చెప్పాలి. కుర్చీ మడత పెట్టి కూర్చొని లేచిన తర్వాత మడత పెట్టి సైడ్కి నిలబెడతామా లేదంటే దాని ప్లేస్ దాన్ని అట్లా ఫస్ట్ సైడ్ పడుకోబెడతామా అని చెప్పాలి. అదే చెప్తున్నా చెప్తా నువ్వు వారికి పంపించు రోజులకే చెప్తున్నా కుర్చీ మడత పెట్టి తీసి పక్క పెడతారా లేదు ఇంకా ఏం చేస్తారనుకుంటారా కుర్చీ మడత పెట్టి నేనే మేడం మీకే బీక్తారు రా మరి నా దగ్గర కుషాంత్ పార్క్ అని రెగ్యులర్ వస్తున్నా ఎవరి 3-4 o'clock తర్వాత 7 వరకు ఉంటున్నా రా మరి వచ్చి చూపిస్తాను నీకు రియల్ గేమ్ చూపించాలి నేను కూడా చూపిస్తా. తాత తర్వాత తాత పోయిన తర్వాత కుర్చీ చేసుకొని నేనే కూర్చుంటాడా ఓకేనా ఇది మాత్రం క్లియర్ బై. తాత కుర్చీ లేవా తాత లేవగానే ఆ సీట్లో ఖర్చు పేసేది నేనే. తాతకి వర్క్ కల్పిస్తున్నావు ఓవరాల్ గా తాతకు మన అరే తాత ఎక్కడ మనం ఎక్కడ తాతకు మెరిసింది నాకు మెరిసింది నేను తాత అంత ఎక్స్పీరియన్స్ కాదు లేదు తాత ఏజ్ వేరు ఆయన గుర్తింపు వేరు ఆయన లెక్క వేరు ఆయన ఎక్స్పీరియన్స్ వేరు తాతకు పోటీ మనం కాదు. తాత రాకుండా మానే షాపింగ్ ఉన్నారా భయ నేను ఇంటికానే ఉంటా అంట అప్పుడు ఆడ కుర్చీ ఆడ ఖర్చు పేసుకొని కూర్చుంటా నేను ఓకేనా. ట్రోలర్స్ అంటారా వస్తే రమ్మను కుర్చీ మడత పెట్టి ఏం చేయాలి మెడల్ మీకు పీకాలనా ఇంకేమైనా చేయాలన్నా తాత కుర్చీ వాడతారా తాత కుర్చీ వాడుకుంటా ఎందుకంటే ఇప్పుడు మడత కుర్చీలు రావట్లేదు మళ్ళీ వరంగల్ పోయి తాత కుర్చీ తెచ్చేసుకుంటా అవసరం అయితే తాతకు అంత ఏం తెచ్చేస్తా ఆ కుర్చీ తెచ్చుకొని నేనే మడత పెట్టుకొని కూర్చుంటా. ట్రోలర్స్ రమ్మంటే వచ్చేయండి పాట బాగుంది లిరిక్స్ బాగున్నాయి ఎంజాయ్ చేయండి ఆ సినిమా వరకు ఆ పాట వరకు అంతే. నువ్వు ట్రోల్ చేసేసుకున్నాడో ట్రోల్ చేసేసుకోండి యూట్యూబ్ కానుకొని యూట్యూబ్ వీడియోలు పెట్టేసుకోండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సంక్రాంతి తర్వాత మళ్ళీ మర్చిపోతావు కదా అంతే. తాత అయితే అప్పుడప్పుడు మనకు కనబడతాడు బాబు దృష్టిలో చదవడం రియల్లీ గ్రేట్. వాళ్ళిద్దరు చూడు ఎలా అనిపిస్తున్నారు గిర్రాకుంది బాబు బాబు బాబులో మీకు ఏమన్నా 40-50+ కనబడుతుంది నన్ను చూస్తే 60 అంటున్నారు బాబులో కనబడుతుందా బాబు ఏజ్ నా ఏజ్ ఒకటే మరి బాబులో 27 కనబడుతున్నాడు ఆడ 47 ఉంటుంది నాకు తెలిసి. మరి మీరు 50 కన్నా సూపర్ ఫాస్ట్ వేసాడుగా మహేష్ బాబు డాన్స్ అది అది ఎందుకు ట్రోల్ వాళ్ళకి ఎందుకు కనబడలేదు మరి సూపర్ కనిపించింది డాన్స్ శ్రీల కన్నా దంచి పడేసాడు మహేష్ థియేటర్లో సినిమాకి ఆ పాట హైలైట్ అవుతుంది. ఆ ఐమాక్స్లో సీట్లు ఇరగకపోవచ్చు కానీ ఆర్టీసీ క్రాస్ రోడ్లో మాత్రం ఒక 50-100 కుర్చీలు ఆ నాలుగు థియేటర్లో తీసి పక్కకు పెట్టుకుంటారు. కావాలంటే మీరు వెళ్ళి నెక్స్ట్ డే వెళ్ళి మీరు సీట్లు కూడా వీడియోలు తీసుకొచ్చమ్మా బయట కుప్పలు కుప్పలు పడేస్తారు. చాలా సినిమాలు నేను చూసా స్కీ సీట్లు మరి ఎప్పుడు ఏ రోజు ఏ గొడవ కావాలి సీట్లు ఇరగ కొడతారు.